జగన్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ ఇవాళ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. 28న శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ పర్యటనను వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. తిరుమల ప్రసాదంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది. తిరుమలలో జగన్ డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే దర్శనం చేసుకోవాలనే డిమాండ్ కూటమి నేతల నుంచి వస్తోంది. ఇదే ఇప్పుడు ఉద్రిక్తతకు దారితీసింది. జగన్ పర్యటనను అడ్డుకుంటామని ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తిరుమల శ్రీవారిని తమ నాయకుడు వైఎస్ జగన్ ను దర్శించుకునేలా చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. దీంతో జగన్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి వైసీపీ నేతలు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఎవరైనా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తే ధీటుగా తిప్పికొట్టడానికి వైసీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేటీఆర్ కు సుజన్ రెడ్డి లీగల్ నోటీసు. మాజీ మంత్రి కేటీఆర్ కు సుజన్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సోదా కంపెనీకి ఇచ్చిన అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని చేసిన ఆరోపణలపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. పవన్ ను మళ్లీ గెలిచిన ప్రకాష్ రాజ్. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక మరో అవతారం. ఏంటి అవతారం? ఎందుకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అని తనదైన స్టైల్లో పవన్ పై పరోక్షంగా ప్రకాష్ విరుచుకుపడ్డారు. హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవు. హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవని, ఇండ్లు కోల్పోయే పేదలకు మరో చోట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని మంత్రి సీతక్క తెలిపారు. 6.61 లక్షల కోట్ల రుణం సేకరించనున్న కేంద్రం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో 6.61 లక్షల కోట్ల రుణాన్ని కేంద్రం సమీకరించనుంది. ఇందుకోసం అక్టోబర్ మార్చి మధ్య 20,000 కోట్ల సావరిన్ బాండ్లతో పాటు సెక్యూరిటీల వేలం నిర్వహించనుంది. 9 మంది సభ్యులతో సిట్, జీవో విడుదల. తిరుమల లడ్డు వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి నేతృత్వంలో మొత్తం 9 మంది సభ్యుల బృందం లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అన్న విషయంపై విచారణ జరపనుంది.